సూపర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్ లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటికారు ఈ దివాళీ సందర్భంగా నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ సిక్స్ వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి రెండు వేల వందల రూపాయలు త్రీ మంత్స్ వ్యాలిడిటీకి పదమూడు వందల రూపాయలు వన్ మంత్ వ్యాలిడిటీకి ఐదు వందల రూపాయలు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేశారు జిల్లాల వారిగా ఈ నోటిఫికేషన్స్ని అయితే పత్రికాముఖంగా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం జిల్లాల వారిగా విడుదలైనటువంటి వివరాలన్నింటినీ కూడా పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి ఉద్యోగాల వివరాలను అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైన ఫ్రెండ్స్ తిరుపతిలోని రెడ్డి డిగ్రీ కళాశాలలో సోమవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల కరెస్పాండెంట్ రెడ్డి తెలిపారు ఆసక్తి ఉన్నవారు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు పూర్తి వివరాలకి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు అనేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఈరోజు సాక్షి దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏపీఎస్ఎస్డిసి అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కాండి తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గన ట్రిపుల్ ఐటీల్లో పోస్టులకు ఆహ్వానం అనేసి ప్రకాశం జిల్లా సాక్షి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఒంగోలు శ్రీకాకుళం న్యూజ్వీడు ఎడుపుల్పాయాల్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు గాను పలు పోస్టులకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ నోటిఫికేషన్ను విడుదల చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి పియూసి ప్రోగ్రాం బోధించేందుకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు అలాగే బీటెక్ ప్రోగ్రాం బోధించేందుకు ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ని వెలువరించారు ఫ్రెండ్స్ కేయూటీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కావాలంటే మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు ఇక లెక్చరర్ పోస్టులు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ బయాలజీ సబ్జెక్టులలో ఖాళీలు అయితే ఉన్నాయి ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చివరి తేదీ వచ్చేసి నవంబర్ పంతొమ్మిదవ తారీఖు అనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రకాశం జిల్లా సాక్షి దినపత్రికలో అయితే వచ్చింది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు లెక్చరర్ పోస్టులకు సంబంధించి కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అనేసి నెల్లూరు జిల్లా నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది నెల్లూరు జిల్లాలోని పది కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో తాత్కాలిక బోధనా సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ పి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తి కలిగిన విశ్రాంత అధ్యాపకులు ఉపాధ్యాయునులు వచ్చే నెల ఆరులోగా సమగ్ర శిక్షా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కో కోరారు వివరాలకు ఇక్కడ ఒక వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఈఓ నెల్లూరు డాట్ ఫైవ్ జీరో వెబ్స్ డాట్ కామ్లో సంప్రదించాలని సూచించారు అనేసి సమాచారం అయితే ఉంది కా తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతోంది ఉపాధ్యాయ పోస్ట్ అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు విశ్రాంత అధ్యాపకులు అలాగే ఉపాధ్యాయునుల నుంచి ఉద్యోగులకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఆ అభ్యర్థులు ఎవరన్నా ఉంటేనే దరఖాస్తు చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అనేసి శ్రీకాకుళం జిల్లా సాక్షి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది సార్ పూర్తి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఆముదాల వలస నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆముదాల వలస పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎన్ స్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు కళాశాలకు సంబంధించి రాజనీతి శాస్త్రం చరిత్ర వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులకు అధ్యాపకులను ప్రభుత్వ నిబంధనల మేరకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందన్నారు ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉండి యూజీసీ నెట్ స్లెట్ ఎంఫిల్ పిహెచ్డి అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు అభ్యర్థులు నవంబర్ మూడవ తేదీలోగా కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు అనేసి ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు నవంబర్ మూడవ తారీఖులోగా కళాశాలలో దరఖాస్తులు అందజేయాల్సిందైతే ఉంటుందన్నమాట వేకెన్సీస్ ఎక్కడున్నాయంటే ఆముదాల వలస పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలే డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ విభాగం స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతోంది పోస్టల్ అసిస్టెంట్ పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి సర్టింగ్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు అలాగే సర్కిల్ ఆఫీస్ విభాగంలో పోస్టల్ అసిస్టెంట్ మూడు పోస్టులు ఉన్నాయి అలాగే సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విభాగంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ పోస్ట్ మ్యాన్ పద్దెనిమిది పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇరవై ఏడు పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి క్రీడాంశాల వివరాలు చూసుకున్నట్లయితే ఆర్చరీ బాస్కెట్బాల్ బాడీ బిల్డింగ్ చెస్ సైక్లింగ్ హ్యాండ్బాల్ కబడ్డీ షూటింగ్ తదితర విభాగాల్లో క్రీడాంశాలు ఇచ్చారనమాట మొత్తం అరవై నాలుగు క్రీడాంశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అరవై నాలుగు విభాగాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్థుల వివరాలు చూసుకున్నట్లయితే అర్హత వచ్చేసి పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అనేసి ఇచ్చారు అంటే ఇక్కడ పో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సర్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకేమో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకోవచ్చు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది జాతీయ అంతర్జాతీయ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి అనేసి ఇచ్చారు అదేవిధంగా స్థానిక భాషలో మాట్లాడడం వచ్చి ఉండాలి అనేసి ఇచ్చారు అంటే తెలుగు మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంటుంది ఏది చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ సర్టింగ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్ విద్యార్హతలు క్రీడార్హతల ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుందనమాట రాత పరీక్ష అయితే ఉండదు దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు కేవలం ఓసీ అభ్యర్థులు ఓబీసీ మెయిల్ క్యాడెట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజుని చెల్లించేదానికి అవకాశం ఉంటుంది ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అది కూడా కేవలం మెయిల్ క్యాడట్స్ మాత్రమే ఫీజు చెల్లించాలి ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు